సరిగ్గా మాట్లాడి, సరిగ్గా మాట్లాడి, పడుతా ఎవరు భయపడుతుంది నువ్వు ఊరికే అది చేస్తా ఇది చేస్తా ఏమండి ఈ బ్లాక్ మెయిల్ రాజకీయ రాజకీయంగా మాట్లాడాలి ఏదైనా ఉంటే చర్చ చర్చ లాగా జరగాల ఎవరు భయపడ్డారండి మీకు 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 పసిపిల్లలు కూడా సిగ్గు లేదు మాట్లాడటానికి, సిగ్గు లేదు మాట్లాడటానికి. ఒక పార్టీ వ్యక్తి ఒక పార్టీ అధికారులు చెప్పి డబ్బులు చెప్పి రొమ్ములు ఇచ్చుకొని శ్రీనివాస్ గారు ఇంకొకటి స్టేజ్, ఇవాళ యువకుల స్టేజ్, ఇవాళ యువకుల స్టేజ్ తెలుగుదేశం స్టేజ్, అది తెలుగుదేశం డయాస్, అది తెలుగుదేశం డయాస్ వెళ్ళి ఎవరికో ప్రచారం చేస్తా, ఎవరికో పేమెంట్ కమ్ముడిపోయి, ఎవరికో పేమెంట్ కమ్ముడిపోయి పార్టీని తాకట్టు పెట్టి, సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి, క్యాండిడేట్ తాకట్టు పెట్టి. ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, అది మేము వినాలి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మాట్లాడానండి శ్రీనివాస్ గారు ఎన్ని చోట్ల పోటీ ఎట్లా గెలుస్తారో చెప్పండి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వింటారా, శ్రీనివాస్ గారు ఎవడు భయపడుతున్నాడు, శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అసలు గ్యాప్ ఇవ్వరా మీరు, భాష కోసం మాట్లాడే వరం గారు నేను చాలా సైలెంట్ గా ఉన్నాను కావాలనుకుంటే భాష అంటాడు భాష రోజా భాష బాధ్యత గల మంత్రాడే భాష సార్ వరం గారు, దొమ్మల కోసం మాట్లాడే ఒక ఆడ మనిషా, ఒక ఆడ కూతురు, మాకు అక్క చెల్లెలు ఉన్నారు, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మేము ఆడవాళ్ళు గౌరవిస్తాం. ఏంటండి వరం గారు ఇది, ఆయన అప్పటి కోసం పెట్టవచ్చు కదా, వన్ టు వన్ చేయొచ్చు కదా, వరం గారు ఆయనతో వన్ టు వన్ చేయండి అండి, ఇంక మమ్మల్ని ఆపేసి ఏముంది అక్కడ. ఓకే ఓకే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇక్కడున్న నాయకులు అందరికి అందరూ అందరికీ తెలిసిన వ్యక్తులు. ఫస్ట్ గతంలో అన్ని ఎన్నికల రిజల్ట్స్ చూసినారు, ఇక్కడ అమ్మ పుట్టిల్లు మేనమామ పేరిక అందరి పుట్టు మచ్చలు రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఎవరు ఏం చేశారో తెలుసు. ఇక్కడ మభ్య పెడితేనో కేకలు వేస్తేనో గొడవ చేస్తేనో బ్లాక్ మెయిల్ చేస్తేనో తిట్టుకుంటేనో పనులు అవో, ఇక్కడ ఉన్నది ఒకటే ఒకటి, మేము అధికారంలో ఉన్న కాలంలో మీకేం చేసాం, మళ్ళీ అధికారంలో వచ్చి ఏం చేస్తాం, అధికారంలో వచ్చి ఏం చేస్తాం, దీని గురించి మాట్లాడుకొని ఎన్నికలకు వెళ్ళాలి. ఫస్ట్ మీరు మీరు ఏ పార్టీలో పొత్తు కలుస్తున్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఆ ఎన్ని సీట్లలో ఎన్ని పోటీ చేస్తున్నారు, గతంలో ఎన్ని గెలిచారు, ఇప్పుడు ఎన్ని గెలుస్తారు, అసలు మీ మేనిఫెస్టో ఏంటి, మీరు జనానికి ఏం చెప్పదలుచుకున్నారు, గతంలో ఏం చేశారు, గతంలో ఎన్ని పోయారు, ఆంధ్రభవన్ అన్నారు.